లో మనము పార్కింగ్ అన్నారు, పార్కింగ్ చేసినావు, తర్వాత ఇవన్నీ ఫాల్ సీలింగ్ ఇవన్నీ అడిగాను, అన్ని శాంక్షన్ ఇచ్చిపోయినాము. అసలు మనం స్టార్ట్ అయ్యి ఉంటామే లేదా అని అనుకున్నా. లవ్ చూస్తే ఏం లేదు, ఆ కోడని ఆగిపోయింది ఆ మధ్యలో. కోడ అయిపోయిన తర్వాత మొత్తం మారిపోయిందంత నువ్వు ఎక్కడనే ఆగిపోయినాయని చెప్పింది. అసలు ఏదైనా కూడా ఏదో ఉడత భక్తి మాదిరిగా మీకు కొంతనో కొంతనో ఆ పార్కింగ్ కారణం, ఏదో ఎన్నో ఎన్న సమస్య, ల్యాండ్ విషయం, కోర్టు ల్యాండ్ విషయం కావచ్చు, దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, జడ్జి గారు టైం నన్ను నాకు కూడా అడిగారు, మీరు రోజు టైం ఇవ్వండి మనం ఫోన్ చేసుకుందామని అనుకునే లోపలనే టకామని కోడ్ వచ్చేసింది. దాన్ని చేద్దామని అనుకున్నాం. మరి ఏదేమైనా రెండుసార్లు మీరు అవకాశం ఇచ్చిండ్రు, రెండుసార్లు మీ ఇచ్చిన అవకాశాన్ని, మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా 10 సంవత్సరాలు అహర్నిశలు చేసి, ఎందుకంటే ఈరోజు స్నానం చేసి వచ్చేటప్పుడు 2014 కన్నా ముందు మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళు కావచ్చు, మరి క్లయింట్ వచ్చినప్పుడు కరెంటు కావచ్చు, ప్రధానమైన సమస్య నీళ్ళ సమస్య, నీళ్ళ ట్యాంకరు లేకపోతే బోర్ ఎండిపోతే మళ్ళీ బోర్ వేయడము, లేకపోతే ఇంకో బోర్ వేయడము, మోటర్ కాలిపోతే మోటర్ తెచ్చుకోవడము, ఇదొక సమస్య. మీ ఇంట్లో మాత్రం కంపల్సరీ నీళ్ళది కరెంట్ మాత్రం ఒకటి ఉంటుంది, అది పూర్తిగా అధిగమించి 14 డేస్కి వచ్చే వాటర్ మీరు అధిగమించి మిషన్ మీద రాకముందే 2 డేస్కి ఒకసారి చేసి, ఇలా మహబూబ్నగర్ టౌన్ ఎవరైనా పాత కేసుల నుండి ఇప్పుడు ట్రయల్కి వస్తే, మహబూబ్నగర్కి వచ్చి చూస్తే మీ దగ్గరకు వచ్చిన మీ క్లయింట్లు మహబూబ్నగర్ మంచిగా అయిందంటారా, మహబూబ్నగర్ బాగాలేదంటారా అనేది మీకే న్యాయవాదులు మీరు కనుక న్యాయం వైపు మీరు మాట్లాడాలని మీకే వదిలిపెడతారు. ఇంకా దాన్ని దిక్కుపోని నా లక్ష్యం ఏమిటంటే చిన్న షార్ట్గా చెప్తా, మనం ప్రతిదీ మీద హైదరాబాద్ ఆధారపడుతుంటే, షాపింగ్ అన్న హైదరాబాదే, ఇక్కడ హాస్పిటల్ అన్న హైదరాబాదే, ప్రతిదీ కూడా హైదరాబాద్ ఆధారపడుతుంటే. నా లక్ష్యం ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు కూడా మామ్నార్ మీద ఆధారపడాలి, హైదరాబాద్ వాళ్ళు కూడా మామ్నార్ కోయిద్దాం అనేటువంటిది రావాలి. ఇప్పటి వరకు మామ్నార్ పోయి చూసొద్దామనికి ఒక్క అంశం లేదు, కానీ ఒక 10 ఐటమ్స్ మామ్నార్లోనే ఉన్నాయి, ఇక్కడ లేవు అని చేయాలనేటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యంతోనే మన్నెకొండ రోప్వే 200 కోట్లది వర్క్ కూడా ఫౌండేషన్ వేసి స్టార్ట్ అయింది. కలకత్తా జర్మనీ టీం వచ్చి సాయిల్ టెస్ట్లో కూడా ఉండే, మరి అది ఏమైందో తెలియదు. అక్కడనే మన్నెకొండ టెంపుల్ దగ్గర ఒక స్టార్ హోటల్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది. అయితే అనుకున్నాం పేదలకు ఫంక్షన్ హాల్స్ అనుకున్నాం, అవి టెండర్స్ అయినాయి కావచ్చు. అదొకటి తెలంగాణలో మొదటి రోప్వే కనుక సూటింగ్ రోప్వే ఇక్కడికి రావాలా, అంత పెద్ద టెంపుల్ రావాలని, అదొకటి ఉండే పెద్దది. ఇండియాలో బిగ్గెస్ట్ ఎక్కువ పార్క్ 2097 ఎకరాలు మామూలున్నది, దానిలో ఇంకా చాలా ఉండేది. ఒకటి ఫౌండేషన్ వేసి టెండర్ అయిపోయింది, 2 ఎకరాలలో బర్డ్ ఎన్క్లోజర్, చిన్న ఎన్క్లోజర్ గింజుతున్నాయి కదా, 2 ఎకరాలు ఫుల్ ఎన్క్లోజర్, 1000 పక్షులు దానిలో, 1000 రకాల పక్షులు టెండర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అది కావచ్చు. అట్లా ఇండియాలో బిగ్గెస్ట్ ఎక్కువ పార్క్ అది ఉండే, దాని పక్కనే 26000 ఎకరాలకు మేము ట్రెంచ్ కొట్టినాం, 26000 ఎకరాలు టేబుల్ చుట్టూ 10 ఫీట్ ట్రెంచ్ కొట్టేసినాం. అహంకారం లేదు, ఒక అన్నదమ్ములాగా మేము వేయడం 5 ఏళ్ళు, ఒక అన్నదమ్ములాగా ఇంట్లో నీవు కూడా మాకు తమ్ముడే, మేము 4 రంగాలు అన్నదమ్ములు, 5 మంది అన్నదమ్ములు అన్నట్లు మేము 5 సంవత్సరాలు మేము ఉన్నాం, కలిసి ఉన్నాం. మరి అలాంటి ఇప్పుడు అవకాశం ఆయన దొరికితే, మాకు దొరకకపోయినా మాకు రాకపోయినా ఆయనకు అవకాశము లభించి మళ్ళీ కలిస్తే ఆయన పట్టుకొని ఇట్లాంటి పనులు అవన్నీ అన్న చేద్దాం. మీరు ఈరోజు చూస్తున్నారు అంటే కొంత విమర్శించాను, ఒక వ్యక్తిని నేను విమర్శించాను, నేను చేసిన వాళ్ళు కూడా మంచి వచ్చిన వాళ్ళు మంచి చేయొచ్చు, చేయని వాళ్ళు కూడా నాకు అర్థాన్ని అనుకుంటుంది. మేము చేసింది మేము చేసినాం, మా వంతు చేసినాం. మరి మేము వెళ్ళిన తర్వాత మేము చేసిన పనులు కంప్లీట్ అయ్యి ఇంకా కొత్త పనులు చేస్తే కూడా మంచిది, సంతోషం. మరి ఏం జరుగుతాయా ఏం జరగవా అనేది మీరు ఊహించగలుగుతారు. ఏం పనులు అవుతాయా, జిల్లా ముందుకు పోతుందా ఇనిగిపోతుందా, రాష్ట్రం ముందుకు పోతుందా ఇనిగిపోతుందా అని కూడా మేము ఊహించగలుగుతారు. 10 ఏళ్ళలో చిన్న కర్ఫ్యూ లేదు, చిన్న 144 సెక్షన్ లేదు, ప్రశాంతమైన భద్రత, లేడీస్ కూడా ఎంతో భద్రత, లేడీస్ జోలికి వస్తే ఏమైతుంది అనేది కూడా ఒక అవకాశం దొరుకుతుంది. మీ అందరు కూడా ప్రతి ఒక్కరిని పేరు పైన వ్యక్తం చేసి థ్యాంక్ యూ.